విశాఖపట్నం అంటేనే రాజకీయాలకి చాలా ప్రతిష్టాత్మకంగా మారుతున్న నియోజకవర్గం. ఒకసారి భరత్ ఓటమి చవి చూశారు, రెండోసారి బరిలో ఉన్నారు, ఏ రకంగా ముందుకు సాగుతారు? లాస్ట్ టైం ఓటమి చాలా దగ్గర దాకా వచ్చామండి, త్రీ వే కాంటెస్ట్ కాబట్టి. సో ఐ థింక్ ఆ త్రీ వే కాంటెస్ట్ లేకపోతే బహుశా మంచి మెజారిటీతో గెలిచి ఉండేవాడినాము. సో ఇవాళ ఆ కొంత ఆ అయ్యో భరత్ దగ్గర దాకా వచ్చి ఓడిపోయాడు అనేది కొందరిలో ఉంది తప్పకుండా. ఇవాళకి వచ్చేసరికి ఇట్స్ టూ వే కాంటెస్ట్, మనకి థర్డ్ కాంటెస్టెంట్ అనేది లేదు. అదే లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు కూడా ఉన్నారు విశాఖపట్నంలో, ఆయన నాకు తెలిసి ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు. సో ఎంపీ ఓటు కదా మనం డిస్కస్ చేసేది. అండ్ ఆయన ఆయన సొంత పార్టీ మీద చేస్తున్నారు కానీ జనసేన పార్టీతో చేయట్లేదు. ఇవాళ జనసేన పార్టీ బీజేపీ లాస్ట్ టైం విడిగా వెళ్ళారు. జనసేనకి 280,000, బీజేపీకి 34,000 వచ్చినాయి. ఇవాళ రెండు పార్టీలు కూటమిలో భాగంగా ఉన్నాయి. మీరు అన్నట్టు ఓట్ ట్రాన్స్ఫర్ ఎంతవరకు అవుతుంది, ఇట్ ఈస్ టు బి సీన్. బట్ డెఫినెట్గా మంచి మెజారిటీతో గెలుస్తాననే నమ్మకం అయితే నాకుంది. అంటే ఏ నమ్మకంతో మీరు గెలుస్తారని చెప్తున్నారు? మాకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నప్పుడు మేము 7 MLAలో 4 గెలిచాం. ఇవాళ ఆ వ్యతిరేకత లేకపోవడం పక్కన పెడితే మాకు అనుకూలంగా ఉంది. సో 7కి 7 గెలుస్తామని నమ్ముతున్నాను. సో అది గతంలో ఉన్న 3 అభ్యర్థులు కాకుండా 1 అభ్యర్థి కూటమి తరపు నుంచి ఉండడం, ఈ 2 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానన్నారు, విశాఖ రాజధాని కోరుకునే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ సిపివైపే మొగ్గు చూపిస్తారు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. ఆ పరిస్థితి లేదా రాజధాని ఇక్కడ ప్రజలకు ఇష్టం లేదా? అనేక సార్లు దీని మీద మాట్లాడడం జరిగిందండి. రాజధాని వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇవాళ విశాఖలో శాంతి భద్రతలు బాగా దిగజారిపోయినాయి. ఒకరికి వాళ్ళ ఆస్తి మీద కూడా పూర్తిగా కాపాడుకునే ధైర్యం లేని పరిస్థితి ఉండడం చాలా బాధాకరం. ఇంకోటి విశాఖపట్నంలో ఎప్పుడు లేని విధంగా డ్రగ్స్ గురించి ఎక్కువ చర్చ, దాని మీద డ్రగ్ బస్ట్స్ కూడా ఇక్కడ జరగడం అనేది, ఎక్కడెక్కడో దేశానికి వెళ్ళేది కూడా ఇక్కడే దొరకడం అనేది అనుమానాస్పదంగా ఉంటుంది. ఎవడైనా సరే దాన్ని ఎందుకు ఇక్కడ జరుగుతుంది? ఇంకోటి దగ్గరలో అరకు ఈ ఏరియాస్లో గంజాయి పండించడం కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది. దాని మీద ప్రభుత్వం సరైన చెక్కులు కూడా పెట్టట్లేదు. దట్ ఈస్ అబౌట్ లా అండ్ ఆర్డర్. ఇంకా అభివృద్ధికి వచ్చేసరికి ఇవాళ ఇక్కడ మెట్రో రైల్ ఏదో చేస్తా అన్నారు, దానికి ప్రారంభం కూడా అవ్వలేదు. బీచ్ రోడ్ చేయాలి, అది కూడా అవ్వలేదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కోసం మొదట్లో జిఎంఆర్కి మా టైంలో అలొకేట్ అయింది. మేము జిఎంఆర్కి ఇవ్వము, ఎయిర్పోర్ట్స్ అథారిటీతో చేపిస్తామని 2 ఇయర్స్ మాట్లాడారు. భోగాపురం జిఎంఆర్కి ఇవ్వనన్నారు, జిఎంఆర్కి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇంకా కడకి ఇంకో ఆప్షన్ దొరక్క మళ్ళీ జిఎంఆర్తో పెట్టి మళ్ళీ ఫౌండేషన్స్తో 2వ సారి వేశారు. వచ్చిన కంపెనీలన్నింటినీ భయపెట్టి ఎల్లగొట్టేశారు. ఇవాళ నేను ఏదో ట్రోలింగ్ మెటీరియల్, నా మీద ట్రోల్ చేస్తారు కదా వైసీపీ ట్రోల్స్, ఇన్ఫోసిస్ మేము తెచ్చాము మీకేమి తెలుసు అని. ఇన్ఫోసిస్ రావడానికి మీరేం చేశారు? మీరు ఒక ల్యాండ్ ఇచ్చారా, ఒక జియో ఇష్యూ చేశారా, లేకపోతే మీరు వాళ్ళతో ఒక సంవత్సరం ముందు ఏదన్నా మీటింగ్ పెట్టుకుని పలానా మీటింగ్లో మేము ఇన్ఫోసిస్ని మేము ఆహ్వానించాము అని ఏదన్నా మీకు ఆధారాలు ఉన్నాయా? నాకు తెలిసినంత వరకు ఇన్ఫోసిస్ ఆల్రెడీ ఇక్కడ ఆఫీస్ పెడుతుంది, ఆఫీస్ పెడుతుందని వాళ్ళకి సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన వెంటనే వాళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళకి ఫోన్ చేసి ఇనాగ్రేషన్కి మమ్మల్ని పిలవండి. మీరు వెళ్ళి న్యూస్ ఆర్టికల్ చూస్తే ఆఫీస్ ఓపెనింగ్ సెరమనీకి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు వెళ్ళారే తప్ప ఆఫీస్ ఓపెనింగ్ ముందు ఒక 2-3 సంవత్సరాలు పని ఉంటుంది కదండి, దానికి ప్రభుత్వంలో ఒక పాత్ర ఉంటుందిగా. మీరు దానికి మీరు ఒక జియో అన్న ఇష్యూ చేసి ఉండాలిగా, ల్యాండ్కో దేనికో మీరు ఇష్యూ చేసి ఉండాలిగా, మీరేమీ చేయలే. అంటే స్వతహాగా విశాఖపట్నం అనేది దేశంలో ఉన్న నగరాల్లో 9th స్థానంలో ఉంది జీడిపిలో. సో ప్రభుత్వం ఏమీ చేయకపోయినా ఎంతో కొంత పెరుగుదల ఉంటుంది. మనం అడిగేది ప్రభుత్వం వల్ల వచ్చింది ఏంటి? ఇన్ఫోసిస్ స్వతహాగా ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకుంటే అది మీరు ఓన్ చేసుకుని నేను చేశానంటే మీరు దానికి ఫౌండేషన్ స్టోన్ మీరు వేసారా? మీరు వాళ్ళకి అనుకూలంగా తీర్చుకోవడానికి మీరు ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ఇచ్చారా? ఒక్క ఆధారం చూపించండి. వాళ్ళు వచ్చేసిన తర్వాత మీరు 2023లో ఇనాగ్రేషన్ చేసేసి మేము తెచ్చుకున్నాము అంటే ఇంకో ఉదాహరణ చెప్తా. మెట్టెక్ జోన్ అనేది చంద్రబాబు నాయుడు గారి కృషితో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు, ఇవాళ మెట్టెక్ జోన్ మన స్టీల్ ప్లాంట్ దగ్గర వచ్చింది.
ప్రభుత్వం మారిన వెంటనే మెట్టెక్ జోన్ లో ఉన్న అక్కడ ఎండిసిఇని సైంటిస్ట్ ని సిఐడి కేసులు పెట్టి హెరాస్ చేస్తే ఆ ఎండిసిఇ జితేంద్ర శర్మ గారు వదిలేసి వెళ్ళిపోయారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొట్టికాయ కొట్టి ఇది కేంద్ర ప్రభుత్వం మెజారిటీ ప్రాజెక్టు నీకేం దారింది అంటే మళ్ళీ తిరిగి జితేంద్ర శర్మ గారు వచ్చారు. దాని మధ్యలో సంవత్సరం గ్యాప్ వచ్చింది. ఇవాళ మెట్టెక్ జోన్ లో జరిగిన అభివృద్ధి వచ్చిన కంపెనీలని మేము తెచ్చామని చెప్తున్నారు. ఇంకా మరి ఏం చెప్పాలండి అంటే అంటే ఇవన్నీ కూడా ఏ రకంగా ఉంటుందంటే శ్రీపాద్ గారు ఓట్ మీద దీని ప్రభావం ఎంత వరకు పడుతుందని ఆలోచించాలి. అభివృద్ధి అనే అంశం ఉన్నాయి, ప్రాజెక్ట్లో ఉన్నాయండి, మీరు చెప్పిన పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయండి, ఇది ఇది డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడే అన్నారు వాళ్ళు విశాఖ రాజధాని చేస్తే అభివృద్ధి చేస్తారు, అభివృద్ధి చేశారు చేస్తారని నేను అంటలేదు. విశాఖకి రాజధాని ఇక్కడ ప్రజలు కోరుకోవటం లేదా అదే అడుగుతున్నా. ప్రజలు రాజధాని అయితే మారేది ఏంటండి? సంక్షేమం రాజధాని రావడం వల్ల ఏం మారదుగా? రాజధాని వల్ల వచ్చేది అభివృద్ధి. మీరు అన్నారు రాజధాని కోరుకుంటున్నారు అంటే రాజధాని వల్ల ఇచ్చే అమ్మఒడి ఒకరికి బదులు 10 మందికి ఎవరుగా? అమ్మఒడి ఒకరికే ఇస్తున్నారు ఇంట్లో, కరెక్ట్? పెన్షన్ ఇచ్చేది 3,000 ఇవాళ లాస్ట్ 5th ఇయర్లో చేసింది, దాన్ని 10,000 చేయరుగా రాజధాని అవడం వల్ల. సంక్షేమ పథకాలు ఏమీ మారవు, రాజధాని రావడం వల్ల మారేది అభివృద్ధి. సో అది ప్రజల్లో ఉందా, రాజధాని వల్ల ఏమీ మనకు రాదు అని? అంటే మీకు రాజధాని వల్ల రాదు అని నేను అనట్లేదు. రాజధాని రావడం వల్ల మీరు చూపించిన అభివృద్ధి ఏంటి అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు రాజధాని ఇచ్చేసాము అని చెప్పుకోవడానికే తప్ప రాజధాని వల్ల వచ్చిన మేలు ప్రజలు చూస్తేనే కదా వచ్చింది అనే ఆనందపడతారు. రాజధాని మేము చేస్తాము అని ప్రభుత్వం ట్రై చేస్తుంది. మేము మొదటిని అడ్డుకున్నది ఏంటి అంటే 3 రాజధానులు కాదు, ఒకటే రాజధాని, అది కూడా అమరావతి మా అందరం ఒప్పుకున్నదని చెప్పాము. మీకు 3 రాజధానులు లేదు, ఒక ఆట, మీకు అమరావతి చంపేయాలని ఉంది అనేది మా అభిప్రాయం. మీరు విశాఖపట్నాన్ని మీరు రాజధానిగా చేయాలనుకుంటే నిజాయితీగా వచ్చి బయటకు వచ్చి చెప్పండి. ఎందుకు భయపడుతున్నారు, ఈ డ్రామా చేస్తున్నారు? సరే, రాజధాని చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు, దానికి అమరావతి రైతులు అందరు కోర్టుకెళ్ళి అడ్డుకున్నారు. రాజధాని చేయడానికి మీకు లీగల్గా అడ్డంకులు వచ్చినాయి. రాజధాని వచ్చే ముందు అభివృద్ధి అయితే చేసేయచ్చుగా. విశాఖ మీద కమిట్మెంట్ ఉంది, రాజధాని వచ్చేయడం వల్ల విశాఖపట్నం చాలా అభివృద్ధి చెందుతుంది అన్నప్పుడు విశాఖపట్నంకి అభివృద్ధి చేసి చూపించవచ్చు కదా. మీరు ఇక్కడ ఏదైనా బ్రిడ్జ్లు కట్టారా 5 సంవత్సరాల్లో? మేజర్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్స్ ఏదైనా కట్టారా? ఎన్ఏడి బ్రిడ్జ్ ప్రాజెక్ట్ మా టైంలో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి అది క్రెడిట్ మీరు తీసుకుంటే మీకు ఎట్లా కుదురుతుంది? మేజర్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ ఎంటైర్ విశాఖపట్నం ప్రాంతంలో ఒక్కటైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభావం వల్ల జరిగిందా? లేకపోతే మీరు ఎడిషనల్ డ్రింకింగ్ వాటర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఎవరికన్నా ఏ ఇంటికన్నా మీరు ఇవ్వగలిగారా? లేకపోతే డ్రైనేజ్ ఇష్యూస్ చాలా ప్రాంతాల్లో స్లమ్స్లో ఉన్నాయి, మీ డ్రైనేజ్ మీద ఇన్వెస్ట్ చేసి ఎక్కడన్నా డ్రైనేజ్ని మీరు ఇంప్రూవ్ చేయగలిగారా? లేకపోతే ఇక్కడ మీరు కేజీహెచ్కో, విమ్స్కో మీరు ఏదన్నా అదనంగా కొన్ని 100 గ్రాంట్లు ఇచ్చి, 100 కోట్లు గ్రాంట్ ఇచ్చి కొత్త హాస్పిటల్ బ్లాకో లేకపోతే కొత్త డిపార్ట్మెంట్ ఏదైనా మీరు స్టార్ట్ చేశారా? లేకపోతే విద్యకు వచ్చేసరికి మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేకపోతే విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీకి మీరు ఏదన్నా గ్రాంట్స్ ఇచ్చి అవి ఆంధ్ర యూనివర్సిటీని మీరు అభివృద్ధి చేశారా? ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఆస్తులను తాకట్టు పెట్టేయడం, ఆంధ్ర యూనివర్సిటీని మీరు ఒక రాజకీయ అడ్డాలాగా మార్చడం, దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే నాకు కనపడుతుందే తప్ప దాన్ని మీరు ఎట్లా అభివృద్ధి చేశారు నాకు. సో నేను ఏ విధంగా చూసినా సరే మీరు అభివృద్ధి ఏం చేశారో నాకు కనపడట్లేదు. సో ప్రజల్లోకి ఇవే తీసుకెళ్తున్నారా శ్రీవర్ గారు? ఇది నేను తీసుకెళ్ళడం కాదండి. ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్స్లో వాళ్ళు అదే నేరేటివ్తో వెళ్ళారు, మేము అభివృద్ధి చేసేసాము, మేము విశాఖపట్నం రాజధాని ఇచ్చేస్తున్నాము, మీరు మాకు ఓటేయండి అని అడిగారు. ఇక్కడ పట్టభద్రులు అనే ఆలోచన సమాజంలో స్ప్రెడ్ అవుతుంది కదా. ఇవాళ ఉత్తరాంధ్రకు సంబంధించిన 3 లక్షలు పట్టభద్రులు మొన్న ఎలక్షన్లో ఓటేసినప్పుడు మా అభ్యర్థి నెల ముందు డిక్లేర్ అయ్యారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 4-5 నెలల ముందు డిక్లేర్ అయ్యారు, మా అభ్యర్థి వేపాటి చిరంజీవి గారు నెల ముందు 34 నియోజకవర్గాలు తిరిగి పట్టభద్రులతో పరిచయం అవడం అంత సులభమైన సమస్య కాదు కదా. అయినా సరే ఆయన 16-17% లీడ్తో గెలిచాడు. ఎట్లా గెలిచాడు ఆయన? మేమేం డబ్బు కూడా ఖర్చు పెట్టలేదు. వ్యతిరేకత ఎప్పటి నుంచో ఉంది, వ్యతిరేకత చూపించడానికి అదొక అవకాశం. మీరు అది ఒక జనరల్ లోకల్ బాడీ ఎలక్షన్ లాగా బ్రూట్ ఫోర్స్తో దాన్ని మీరు మ్యానిపులేట్ చేసి చట్టం మీ చేతిలో తీసుకుని చేయడానికి ఆ ఎలక్షన్లో మీకు కుదరలేదు. కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా మేమే గెలిచేవాళ్ళం. కార్పొరేషన్ ఎలక్షన్స్ మీరు ఎట్లా చీటింగ్ చేయాలని చెప్పడానికి ఒక ఉదాహరణ, 31వ వార్డులో మా కార్పొరేటర్ కరోనా వల్ల చనిపోయారు. మంచి కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ గారు. ఆయన చనిపోయిన తర్వాత మామూలుగా ఏంటంటే
వెన్ ద విడో అంటే వెదోరాల్ గారు నామినేషన్ ఫైల్ చేస్తే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ మనం అవతల వైపు అభ్యర్థులు పెట్టరు. సో యాక్చువల్గా మొదట్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెట్టలే, ఎవరో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదండి, బిపిన్ జేనో ఏదో బిపిన్ కుమార్ ఏదో, ఆయన ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ సింబుల్తో ప్రతి ఎలక్షన్కి నామినేషన్ పెడతాడు, దీనికి పెట్టాడు ఆయన. నామినేషన్ ఆఫీసర్ అప్రూవ్ చేసేసి ఏదో సింబుల్తో ఇదిగో ఇది బై ఎలక్షన్కి పలానా క్యాండిడేట్ బిపిన్ పోటీ చేస్తాడని పెట్టారు. నామినేషన్ ఫామ్ సైన్ చేసి వచ్చేసింది తన్ని, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత గంట కోసం ఆగమని లోపల తీసుకెళ్ళి మళ్ళీ ఆ పేపర్ మార్చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డిక్లేర్ చేశారు. అది ఎట్లా సాధ్యం అండి అంటే, ఇక్కడ మామూలు ఎలక్షన్స్ కూడా మీరు ఫెయిర్గా కండక్ట్ అవనివ్వట్లే. పట్టుబద్దులకు వచ్చేసరికి 34 నియోజకవర్గాలు మీరు ఆ మ్యానిపులేషన్ అప్పుడు చేయలేకపోయారు, ప్రజల ఆలోచన మీకు తేలిపోయింది. సో విశాఖ రాజధాని చేయడం వల్ల ఇక మాకు ఏం అభివృద్ధి వచ్చిందని ప్రజలు కానీ గమనించుంటే వాళ్ళకి ఓటు అనుకూలంగా పడి ఉండేది కదా, ఎందుకు పడలేదు? మామూలుగా మీకు తెలుసు బై ఎలక్షన్స్ లేకపోతే పట్టభద్రుల ఎన్నికల్ని అదే మ్యాండేటరీగా విశాఖ ప్రజలు తీసుకున్నారు అన్నదా మీ అభిప్రాయం? లేదు, నేను పట్టభద్రుల ఎలక్షన్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ జనరల్ ఎలక్షన్ నేను అనట్లేదు, కానీ దట్ ఈస్ సెమీఫైనల్స్. సెమీఫైనల్స్ లో ఎట్లా జరిగిందో అదొక ఇండికేషన్. ఏంటి అంటే సెమీఫైనల్స్ వరకు మన వరల్డ్ కప్ కూడా ఇండియా వచ్చింది, ఫైనల్ ఒక్క మ్యాచ్ ఓడిపోయింది. ఎస్, ఇప్పుడు మేము కూడా ధీమాగా మేము గెలిచిపోతున్నాము అని ఉంటే ఓడిపోతాం. మనం ఎప్పుడు ధీమాగా ఉండకూడదండి. ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత పూర్తిగా ఉంది. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం నాయకత్వంలో ఉన్న కూటమి జనసేన పార్టీ బీజేపీ పార్టీతో భవిష్యత్తులో మంచి పరిపాలన ఇస్తారని జనాలు నమ్ముతున్నారు. దాన్ని ఓటు రూపంలో కన్వర్ట్ చేసుకునే బాధ్యత మాది. ఇప్పుడు కానీ మేము రిలాక్స్ అయ్యి వ్యతిరేకత ఉంది కదా గెలిచిపోతాము అంటే అది కరెక్ట్ స్టెప్. 5 సంవత్సరాల నుంచి రిలాక్స్ అయ్యారండి, మొదటి నుంచి వర్క్ చేసుకుంటున్నారు అంటే మాకు అసలు రిలాక్స్ అవడానికి వైఎస్ఆర్సీపీ మాకు టైం ఎక్కడ ఇచ్చిందండి? యాక్చువల్గా మేము కొన్ని విషయాల్లో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు కానీ సాఫీగా పరిపాలన చేసుండి వాళ్ళు అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళుంటే ఆ మ్యాండేట్తో మేము వాళ్ళని ఎదుర్కోవడం ఇంకా చాలా కష్టం అయ్యేది. వాళ్ళు చేసినంత తప్పులు ఎవరు చేయలే, వాళ్ళు మాకు ఇచ్చినంత అవకాశాలు ఎవరు ఇవ్వలేదు. రాజకీయంగా వారు ప్రతిరోజు ప్రతి నెల ఏదో పెద్ద తప్పు చేస్తారు. మాకు రాజకీయంగా వైఎస్ఆర్సీపీ వల్లే చాలా మేలు జరిగింది. మా నాయకులు సఫర్ అయ్యారు, వాళ్ళ మీద చాలా విపరీతమైన ఒత్తిడి పెట్టారు, కొందరు భయపడ్డారు సహజమే, కానీ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళ వల్ల ఇవాళ మార్పు అనేది చూపించగలుగుతున్నాం. ఇవాళ వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనే పార్టీ ఏది అంటే 6 నెలల దాకా మాకు కుటుంబం అనేది లేదు కదండి, అప్పుడు టీడీపీ పార్టీయే సొంతంగా వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. దాంతో జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చి మద్దతు పలకడం అనేది మంచి మెసేజ్ వెళ్ళింది స్టేట్ కోసం. కొద్దిగా వెనక్కి వద్దాం సార్, డ్రగ్స్ అనే అంశం అంటున్నారు కదా, ఏంటి మీ బంధువులకి అందులో సంబంధాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది? సో ఆ కంపెనీ మొన్న నేమైన కంపెనీ సంధ్య ఆక్వా అనుకుంటానండి, వాళ్ళ ఓనర్ నేను కలిసిన లేదు నాకు గుర్తులేదు, మేము కలుసుంటానేమో నాకు సరే, బట్ దట్ ఈస్ అ లీడింగ్ సీ ఫుడ్ కంపెనీ. ఇవాళ వాళ్ళకి 25,000 కోట్ల షిప్పింగ్లో వాళ్ళు ఫీడ్లో కోకేనో ఏదో డ్రగ్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయి అనేది సిబిఐ వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేట్ చేసి చెప్పారు. దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయను, నాకు అప్రోప్రియేట్ కాదు. ఏమనిపించేదంటే ఇప్పుడు వాళ్ళు ఒకరోజు వైసీపీ లీడర్స్తో లేకపోతే వైసీపీ దాంతో ఫోటో ఉంటుంది, లేకపోతే ఇంకోరోజు మాతో ఫోటో ఉంటుంది, దానివల్ల వాళ్ళు నా ఫ్రెండో లేకపోతే వాళ్ళ ఫ్రెండో అని నేను అన్నాను. యా, బట్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత మాత్రం నాకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. లెట్ సిబిఐ డూ ద ఇన్వెస్టిగేషన్ పూర్తిగా. ఆ ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది మనం మాత్రం చేయాలి. చేయకపోతే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం పంజాబ్ లాగా నాశనం అవడం నేనైతే దీర్ణించుకోలేని విషయం. మనకి అనేక బార్డర్స్ నుంచి, ల్యాండ్ బార్డర్స్ నుంచి డ్రగ్స్ ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నాయి. ఇప్పుడు సీ బార్డర్స్ నుంచి కూడా మనం మొన్న జరిగిన బస్ అనేది ఒక ఉదాహరణ. లా అండ్ ఆర్డర్ ఎప్పుడైతే అటెంటివ్గా లేదో, ఇవాళ ఆ రోజు వాళ్ళ అఫిడవిట్ సిబిఐ అఫిడవిట్ ఒకటి రాసింది ఏంటంటే, లోకల్ పోలీసు సిబిఐ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేట్ చేయడానికి అడ్డుకున్నారంట. ఎందుకు అడ్డుకోవాలి? మన స్టేట్కి సంబంధం లేదు, మనమేం తప్పు చేయలేదు. సిబిఐ ఆఫీసర్స్ వచ్చి లేదు, ఆ ఒక్క బస్టులో వాళ్ళు అడ్డుకున్నారని చెప్తున్నాను నేను. రోజు వీళ్ళు వాళ్ళు గొడవ పడుతున్నారని అన్నట్లే. ఆ రోజు ఆ కంటైనర్ ఓపెన్ చేసి ఇన్వెస్టిగేట్ చేసిన దాంట్లో లోకల్ పోలీసు కోఆపరేట్ చేయలేదు అనేది వాళ్ళు అఫిడవిట్లో ఫైల్ చేసింది.
బట్ ఇన్ జనరల్ నేను అనేది ఏంటి అంటే ఇవాళ గంజాయి అనేది ఇంకా విపరీతంగా నగరాల్లో పెరిగిపోయింది. అది ఇప్పటి నుంచి కాదు కదా, గంజాయి లేదు అని అనట్లేదు. 2014 నుంచి కూడా ఉంది. నా మాట మీరు వినట్లేదు. మీరు నేను గంజాయి ఉంది అని అనట్లే, పెరిగిపోయింది అంటున్నాను. అంటే ఈ టైంలో కూడా విస్తారంగా అది పెరిగింది, మేము కంట్రోల్ చేసామని వాళ్ళు చెప్పే పరిస్థితి. ఇప్పుడు మా టైంలో ఎన్నిసార్లు డ్రగ్ బస్టులు అయినాయి, ఈ టైంలో ఎన్ని అయినాయి? అంతెందుకు నా లాంటి నాయకుడు నా రాజకీయ బెనిఫిట్ కోసం నేను ఏదో అంటాను, సరే నేను పెట్టింది నేను చెప్పింది పక్కన పెట్టేసేయండి. మీరు మీ వీధిలో మీ ఇంట్లో మీ పిల్లలు మీ కమ్యూనిటీలో ఎవరు ఎంత చేస్తున్నారు ఏంటనేది మీకే తెలుసు కదా. మీడియా మిత్రుల ద్వారా కోరేది జనాలని ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఇదే నగరంలో ఉంటున్నారు 14 to 19, మీకు సమాజంలో ఎంత డ్రగ్స్ అవైలబుల్గా ఉండని మీకు తెలిసిన పిల్లలు ఎవరైనా వాడుతున్నారా లేదా అనేది మీకు అప్పుడు ఎంత అనిపించింది, ఇవాళ ఎంత అనిపిస్తుంది? సో బికాజ్ రాజకీయ నాయకుడు వాళ్ళ మేలు కోసం ఏ అబద్ధం అన్నా చెప్పచ్చు. సో నేను చెప్పేది పూర్తిగా ఇగ్నోర్ చేసి లెట్ ద కామన్ మ్యాన్ అసెస్ డ్రగ్స్ అనేది నగరంలో పెరిగినాయా లేదా, ఒకవేళ పెరిగితే ఎందువల్ల. మా ఆరోపణ వాళ్ళు లా అండ్ ఆర్డర్ సరిగ్గా చేయట్లేదు, ఎక్కడ పండిస్తున్నారు, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, దాని మీద మీరు పకడ్బందీగా పనిచేయకపోవడం వల్ల ఆరోపణలు ఏంటి? కొంత వైఎస్ఆర్సిపి నాయకులు కూడా ఈ ఎంటైర్ బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారని, వాళ్ళ వల్ల ఇంకా ఇది విపరీతంగా పెరిగిపోయింది అనేది మా ఆరోపణ. జనాలు వాళ్ళు మనం అబద్ధం చెప్తే వాళ్ళు వినరు కదండీ, వాళ్ళే అసెస్ చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అంశం తర్వాత మీకు బూస్ట్లోకి వచ్చినట్టయిందా సార్? పబ్లిక్ లో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అన్న ఫీలింగ్ అప్పటి నుంచి మొదలైందండి, లేకపోతే ఎప్పటి నుంచో వ్యతిరేకత ఉందా వైఎస్ఆర్సీపీ? మీ అబ్జర్వేషన్ కాదు. ఇవాళ వాళ్ళు చేసే మిస్టెప్స్ సూసైడ్ లేకపోతే సెల్ఫ్ గోల్ లాంటివి అండి. వాళ్ళు మంచిగా పరిపాలన చేస్తున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా పీపుల్ వాళ్ళ వైపు ఉంటారు. నిజంగా మేము ఏదైనా చేసిన తప్పులో దొరికితే చట్టం దాని పని చేసుకుంటూ వెళ్ళాలి. ఇవాళ మీరు ఏదో ఒక ఆధార ఆ కేసులోనే ఇవాళ వైఎస్ఆర్సిపికి అడ్వైజర్స్గా ఉన్న కొందరు నాయకులు ఆ కేసులో ప్రథమ అక్యూజ్డ్గా ఉన్నారు. మీరు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయలే, ఒకరోజు అరెస్ట్ చేయలేదు. వాళ్ళు సిగ్నేచర్ పెట్టిన వాళ్ళు, బాబు గారికి ఎక్కడ సిగ్నేచర్ లేదుగా. సిగ్నేచర్ పెట్టిన వాళ్ళని మీరు అరెస్ట్ చేయకుండా బాబు గారిని మీరు అరెస్ట్ చేశారంటే మీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయేదని ప్రజలు గమనించగలరు. ఇప్పుడు రాష్ట్రంలో 5 crore జనాభాకి మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన వ్యవస్థలో చాలా జరుగుతాయి. మీరు ఎవరి మీదన్నా ఆరోపణ చేయడానికి మీకు హక్కు ఉంది, కానీ ఆరోపణ చేసిన తర్వాత నిరూపించే బాధ్యత కూడా ఉంది. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3,000 crore స్కామ్ అన్నారు, ఆధారాలు ఏం దొరకలే. 300 అన్నారు, ఆధారాలు ఏం దొరకలే. 27 crore ఎలక్టోరల్ బాండ్స్ తెలుగుదేశం పార్టీకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వచ్చినాయి అన్నారు. ఎలక్టోరల్ బాండ్సే ఆధారం అయితే వైఎస్ఆర్సిపికి 330 crore ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి, మాకు 150 ఎంతో వచ్చినాయి ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 5 years. వచ్చినాయి. సో మీరు అరెస్ట్ చేశారంటే తప్పుగా అరెస్ట్ చేశారనేది జనాలకు అర్థమైంది. తప్పుగా అరెస్ట్ చేస్తే ఎప్పుడైనా సరే సింపతి వస్తుంది. వచ్చిందని నేను నమ్ముతున్నాను, కానీ దాని బేసిస్ మీద మేము రాజకీయం చేయలేము కదా. ఇవాళ రాజకీయం అనేది మేము మంచి పరిపాలన అందజేయగలుగుతాము, మేము బలవంతమైన నాయకులు, మేము ఏదైతే 2019 ఓడిపోయామో కొంత తప్పులు మా వైపు ఉండొచ్చు, కొంత ఆయన వైపు ఆయన అబద్ధాలు చెప్పి చీటింగ్ చేసి ఒక ఛాన్స్ ఇవ్వమని కులాల మధ్యలో చిచ్చుబెట్టి అబద్ధ ప్రచారం చేసి గెలిచారు. సో ఇవాళ అది ప్రైమరీ ఫోకస్, ఇది మాకు బోనస్. అది ఆ సింపతి యాడ్ అవడం వల్ల అది బోనస్ అవుతుందే తప్ప సింపతి కోసమే చూస్తూ ఉంటే రాజకీయం చేయలేం కదండి. భరత్ గారు మరొక విషయం, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం తోటి వెళ్ళడం అన్నది అది ప్లస్ అయ్యింది అండి, బీజేపీని కూడా కలుపుకోవడం వల్ల అది మైనస్ అవుతున్నది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నారు. మీరు చూస్తున్న గ్రౌండ్ లెవెల్లో ఏమనిపిస్తుంది మీకు? కొంతవరకు బీజేపీ మనతో కలవడం వల్ల మేలు ఏంటి అని జనాలు ప్రశ్నలు అడగడం సహజం. సో మేము దానికి చాలా క్లియర్గా ఉన్నామండి. ఇవాళ రాష్ట్రంలో సఫర్ అయ్యింది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారిని కూడా బాగా అటాక్ చేశారు, వ్యక్తిగతంగా కూడా చాలా దూషించారు. ఆయన కూడా ఏంటంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చకుండా పనిచేస్తానని ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆ కారణం వల్లే వీళ్ళు ఇలా ఇల్లీగల్గా అరెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా వచ్చి మద్దతు పలకడం జరిగింది. ఇప్పుడు బీజేపీకి వచ్చేసరికి గతంలో మేముండి
వాళ్ళతో మళ్ళీ విడిపోవడం వల్ల రాష్ట్రానికి వాళ్ళు అప్పుడు చేయట్లేదని ఆలోచన అప్పుడు మాకుండింది. అప్పుడు ఇప్పుడు తేడా ఏంటి అంటే 3.5 లక్షల కోట్లు ఎంతో రాష్ట్రం మీద అప్పు భారం ఉండింది. ఇవాళ అది 10 లక్షల కోట్లు దాటేసింది. అంటే వేరియస్ నంబర్స్ వింటున్నాను, 11 లాక్ క్రోర్స్, 12 లాక్ క్రోర్స్ అని. బట్ ఆ బాల్ పార్క్ లో రాష్ట్రం మీద ఇవాళ అప్పు ఉంది. మా మీద అప్పు చేసేస్తున్నాం అనే ఆరోపణ చేసిన పార్టీ మా మీద 3-4 రెట్లు అప్పు తీసుకున్నారు. సో ఇవాళ రేపు నేను గెలిచినా సరే ఇది ఒక సుఖ జీవితం కాదు, ఇది ఒక ముళ్ళ కిరీటం. ఇవాళ జీతాలు కట్టలేని పరిస్థితి, రాష్ట్ర ఖజానాని తెచ్చుకున్న అప్పులు కూడా ఇది ప్రభుత్వ బాధ్యత పూర్తి చేయడం అనేది వాళ్ళు చేయలేక చాలా ప్రైవేట్ బిల్స్ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి 13,000 కోట్లు సరిగ్గా అప్రూవల్ కూడా తీసుకోకుండా ప్రభుత్వం కట్టేసింది. అంటే ఖజానాని పూర్తిగా ఊడిచి ఊడిచి ఖాళీ చేసేస్తున్నారు. రేపు మేము గెలిచిన తర్వాత కూడా మేము ఎట్లా పరిపాలన చేస్తాము? మాకు కేంద్ర ప్రభుత్వం సహాయం వాళ్ళతో ఇట్లా వెళ్ళి అడిగి పరిస్థితి తీసుకొచ్చాడు. మనం మన సొంత కాలం మీద నిలబడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇవాళ ఇవాళ ఎప్పుడైనా సరే రాజకీయాల్లో మనము ఒక ఆలోచనతో ఒక డిసిషన్ తీసుకుంటామండి. మనము భవిష్యత్తు పూర్తిగా ప్రెడిక్ట్ చేయగలిగితే ఇంకా ఎలక్షన్స్ ఎందుకండి? మనం ఎందుకు ఫేస్ చేస్తున్నాం? ఒక అంచనాతో, ఒక అంచనా ఏంటి అంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి వస్తుంది, బలంగా తిరిగి వస్తుంది. వాళ్ళ సహాయం లేకపోతే రాష్ట్రాన్ని మనం సరిగ్గా పరిపాలించలేము, ఈ అప్పులకి మనం వడ్డీ కట్టలేము. ఇవాళ పోలవరం పూర్తి చేయాలన్నా, అమరావతి కట్టాలన్నా, వీటన్నిటికీ రాష్ట్రంలో ఇవాళ డబ్బులు లేవు. ఈయన అన్ని ఖాళీ చేసేసాడు. సో ఖాళీ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం సహాయం మనకి తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళాలి. సో రాజకీయంగా గతంలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఇవాళ అవి దిగముకొని రాష్ట్ర మంచి కోసం ముందుకెళ్ళాలి, అందుకే మేము వెళ్ళాం. బీజేపీతో తెలుగుదేశం పార్టీ అని ఏదైతే ఈ బంధం ఏర్పడిందో ఇది బలవంతంగా ఏర్పడుతున్న బంధం తప్ప ఇష్టంతో ఈ ముడి పడలేదు అని చెప్పి వినిపించబడింది. ఎప్పుడైతే మన గతంలో కొన్ని గ్యాప్స్ వస్తాయో అండి, అంతేందుకు జనసేనతో కూడా మా మీద 19లో వ్యతిరేకించారు కదా, ఆ గ్యాప్స్ని మళ్ళీ సరిదిద్దుకోవడం అనేది టైం పడుతుంది, వెంటనే అవిపోదు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని తిడతాను, రేపు పొద్దునే వచ్చేసి మనం బాయ్ బాయ్ అంటే అది వెంటనే అవ్వదు కదా. రెండు వైపు నుంచి ప్రయత్నాలు ఉండాలి, రెండు వైపు నుంచి ఒక మెట్టు దిగాలి, గతంలో జరిగినవి మనం వదిలేసుకోవాలి. ఇవాళ రాజకీయంలో పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎనిమీస్ అనేవి లేవు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం చాలా చేయాలి. ఐడియాలజికల్గా పోటీ చేసే వాతావరణం ఇవాళ భారతదేశంలో లేదు, చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇవాళ జిఎస్టీ వల్ల, మిగతా బిల్స్ వల్ల రాష్ట్రానికి సొంత కాలం మీద నిలబడే పరిస్థితి కూడా తగ్గిపోయింది. ఇవాళ జిఎస్టీ బిల్ కలెక్షన్, ఎక్కువ కలెక్షన్ కేంద్ర ప్రభుత్వంకి వెళ్తుంది, ఆ జిఎస్టీ డెవల్యూషన్ ఎక్కువ మళ్ళీ తిరిగి రాష్ట్రానికి రావట్లేదు. మరి రాని పరిస్థితుల్లో నేను ఏం చేయగలుగుతాను? తెలంగాణలో కూడా అదే పనిచేయాలి. సో నాకు ఆ జిఎస్టీ డెవల్యూషన్ అవ్వకుండా నాకు కొత్త డబ్బులు కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం నీ సహాయం అడగాలి. ఇవాళ మీకు తెలుసు, రాజకీయంగా మనం అనుకూలంగా ఉంటేనే మనకి ఏదైనా ప్రాజెక్టులు చేయగలుగుతాం, లేకపోతే ఇక్కడ చాలా ప్రాజెక్టులు స్లో అయిపోతాయి. మీరే చూసారు 5 సంవత్సరాలు ఏమైందని. భరత్ గారు, మరొక విషయం మరి మీదాక వచ్చిందో లేదు, ఇప్పటికీ కూడా బీజేపీ విశాఖపట్నంపై కప్పి పేసింది, చాలా ఎక్కువ ఫైట్ చేస్తున్నారు, అది మా స్థానం మాకు ఇవ్వాలి, గతంలో హరిబాబు గారికి ఇచ్చారు అని. నిజమా? ఇప్పటికీ కూడా శ్రీ భరత్ అనే ఈ అంశం ఏదైతే ఉన్నదో ఎంపీ అభ్యర్థిగా అన్నది ఎప్పుడన్నా మాడే ఛాన్స్ ఉంటుందేమో అని ఎక్కువగా వినిపిస్తుంది, అది 48 అవర్స్ నుంచి కూడా. లేదండి, ఐ డోంట్ టేక్ దట్ సీరియస్లీ. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ ఇష్యూ. ఈ పరిస్థితిలో మా మేము ఒప్పుకోం, దాన్ని మాకు ఇవ్వాలి అంట. ఇప్పుడు మా దగ్గర కూడా తెలుగుదేశం అభ్యర్థుల దగ్గర కొన్ని దగ్గర బీజేపీ సీట్లు ఇచ్చాము, అక్కడ మా అభ్యర్థులు కూడా బాధపడుతున్నారు. వాళ్ళల్లో కొందరు యాక్సెప్ట్ చేశారు, కొందరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఆఖరికి కూటమి ఆలోచించాల్సింది ఏంటంటే గెలిచే అభ్యర్థి ఎవరు, ఏ అభ్యర్థి వల్ల మనకి మాక్సిమం ఓటింగ్ వస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఫామ్ చేయాలి, ప్రభుత్వం ఫామ్ చేయడానికి మనం పనిచేయాలి. నెక్స్ట్ మూడు పార్టీస్ ఏంటి అంటే ఏ స్థానంలో ఏ నాయకుడు ఎక్కువ పనిచేశాడు పార్టీ కోసం, వాళ్ళని కూడా కాపాడుకునే బాధ్యత ప్రతి పార్టీ మీద ఉంటుంది. ఇప్పుడు విశాఖపట్నం మంచి సీట్, వాస్తవంగా మాట్లాడాలి అంటే ఇవాళ ఎవరు పోటీ చేసినా విశాఖపట్నం గెలుస్తాం. టీడీపీ కాదు, ఏ పార్టీ నుంచి అయినా సరే నా నమ్మకం విశాఖపట్నంలో ఇవాళ ఈ కూటమికి అనుకూలంగా ఉంది. నా మీద కొంత ఎక్కువ అనుకూలంగా ఉంటుందని నేను అనుకుంటాను. అంటే గతంలో ఇక్కడ ఆల్రెడీ పోటీ చేసి దగ్గరికి వచ్చి ఓడిపోయాను కాబట్టి, ఇక్కడ 5 ఏళ్ళు ఇక్కడే ఉండి అనేక విషయాల్లో రాజకీయంగా లేకపోతే
మా యూనివర్సిటీ ద్వారా కూడా పార్టిసిపేట్ చేశాను కాబట్టి గుడ్ విల్ ఉంది. మూర్తి గారు కూడా ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నారు. అండ్ బీజేపీ యాజ్ అ పార్టీ ఇవాళ ఒక పొలిటికల్ ఫోర్స్గా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎమర్జ్ అవ్వలేదు. దేర్ ఆర్ పొలిటికల్ ఫోర్స్ ఇన్ ద నేషన్. దేశంలో వాళ్ళే బలవంతులు, రాష్ట్రంలో వాళ్ళు బలపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా మీరు చూస్తే వాళ్ళు లాస్ట్ ఎలక్షన్స్కి 6% ఈ మొన్న ఎలక్షన్స్కి 14%కి పెరిగారు. సో అదొక 15-year హొరైజన్ అండి. పొత్తులో గెలిచిన సీటు మా సీటు అంటే దానికి దేర్ ఇస్ నో, అది ఎక్స్ప్లెయిన్ ఎట్లా చేస్తామండి? ఇప్పుడు బీజేపీ ఏదైనా స్వతహాగా పోటీ చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్లో స్వతహాగా పోటీ చేసి లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్లో స్వతహాగా ఏ అలయన్స్ లేకుండా పోటీ చేసి వాళ్ళకి కానీ ఒక గెలవడం వదిలేసేయండి, ఒక 25-30% ఓటు వచ్చి ఉంటే అప్పుడు వాళ్ళు అనడానికి ఒక బలమైన కారణం ఉంటుంది. బీజేపీ అట్లా ఏదన్నా గెలిచినట్టు నాకైతే తెలియదు ఇక్కడ విశాఖపట్నంలో. బట్ గతంలో వాళ్ళు సీట్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు అనడంలో తప్పేం లేదు. మేము ఇక్కడ గతంలో తీసుకున్నాము, ఇది అర్బన్ సిటీ, ఇక్కడ నార్త్ ఇండియన్ పాపులేషన్స్ ఉంటారు కాబట్టి మాకు కూడా బాగానే ఉంటుంది అని అనడంలో తప్పలేదు. అది పెద్ద నాయకులు కూర్చుని మాట్లాడతారు. నా వరకు నా అభ్యర్థితో నేను నా పార్టీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను, అదన్నీ వాళ్ళు డిస్కస్ చేసుకునే భరత్ అయితే మంచి అభ్యర్థి అని నాకు అనౌన్స్ చేయడం జరిగింది. దీని మీద ఏదైనా డిస్కషన్ అయ్యిందండి? మీరు పోటీ చేద్దాం అనుకోవడం, మీరు ఎంపీగానే వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా, మీరు మళ్ళీ పార్లమెంట్ చేద్దాం? లేదండి, నేను చాలా క్లియర్గా అనేక ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పానండి, నేను ఎమ్మెల్యే రాజకీయం నేను 5 ఏళ్ళ నుంచి ప్రత్యక్షంగా చూస్తున్నాను, దాని ముందు పరోక్షంగా కూడా చూశాను. దాని రిక్వైర్మెంట్ 24/7, ఇంకో పని చేయలేము. బట్ ఒక ఎంపీ వర్క్ అనేది చాలా తక్కువ దాంతో కంపేర్ చేస్తే. ఎంపీకి వెళ్ళి పార్లమెంట్లో 100 రోజులు అక్కడ స్టాండింగ్ కమిటీస్ అది కాకుండా ఇక్కడ రాజకీయ యాక్టివిటీ ఎంపీలకి తక్కువ ఉంటుంది. అండ్ ఎండు ఓటర్కి ఎంపీస్ ఇష్యూ, ఇప్పుడు ఎంపీ దగ్గరికి వచ్చి నాకు ఆధార్ కార్డు ఇవ్వండి లేకపోతే నాకు ఈ పథకం ఇవ్వండి అనేది రారు. అది కార్పొరేటరు ఎమ్మెల్యేస్ టేక్ కేర్ చేస్తారు. ఎంపీస్కి ఎక్కువ ఏంటి అంటే ఇక్కడ రైల్వే జోన్ తీసుకుంటండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా మీరు వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో పోరాడండి, లేకపోతే ఇక్కడ ఏదైనా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ డ్రైనేజ్ డెవలప్ చేయండి, ఇట్లాంటి ఇష్యూస్ మీద ఎంపీ పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి అది నాకు సూటబుల్ అని నేను ఆలోచించి ఎప్పుడు ఎంపీ మీదే దృష్టి పెట్టాను. ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారా ఈ సీట్ టైంలో? మీకు నాకు తెలిసి 2019 చాలా ఈజీగా అయిపోయింది. సో ఆపోజిట్ అండి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? లేదు ఆపోజిట్ అండి, నాకు 2019 ఇబ్బందిగా ఉండింది. నాకు 2019 సీట్ అనౌన్స్మెంట్ 20 రోజుల ముందే చేశారు, అప్పుడు దాకా సీట్ నాది అనే ధీమాగా నేను లేను. సో అప్పుడే నాకు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యాను. ఈసారి నేను అది ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు పార్టీ కోసం నిలబడి పార్టీ కోసం పనిచేసి అనేక విషయాల్లో ప్లస్ మాకు మధ్యలో మేము చాలా ఫేస్ చేసాం కదా, వెదర్ ఇట్ బి ద కార్పొరేషన్ ఎలక్షన్, వెదర్ ఇట్ బి ద ఎమ్మెల్సీ ఎలక్షన్, ద పంచాయత్ ఎలక్షన్, అన్నిట్లో పొలిటికల్గా నేను అక్కడ యాక్టివ్గా ఉండడం వల్ల పార్టీ కూడా ఏంటంటే భరత్ యాక్టివ్గా ఉన్నాడు, ఇన్వాల్వ్ అవుతున్నాడు పార్టీ విషయాల్లో, జనాల ఇష్యూస్లో మంచి అభ్యర్థి అవుతాడు అనేది పార్టీలో ఒక భావన వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఈసారి నేను అంత స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు, నా పార్టీ నా కోసం నిలబడుతుంది, నా పార్టీ నా మీద నమ్మకం ఉంది, దీని మంచి అభ్యర్థి అవుతాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చినప్పుడే వచ్చినట్టు. బట్ దాని ముందు నాకైతే నమ్మకం ఉండింది. అందరు సపోర్ట్ చేశారండి తప్పకుండా, బాలకృష్ణ గారు సపోర్ట్ చేశారు, బాబు గారు సపోర్ట్ చేశారు, లోకేష్ అన్న సపోర్ట్ చేశారు, మా పార్టీలో అందరు సపోర్ట్ చేశారు కాబట్టి నాకు టికెట్ వచ్చిందని అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైనా సరే మన సపోర్ట్ అనేది బేస్ ఉంటే దాని మీద బోనస్గా యాడ్ అవుతుంది. అసలు బేసే లేకపోతే ఎంత సపోర్ట్ వచ్చినా సీట్ రాదు, బేస్ ఉండాలి. బాబు గారు కూడా ప్రత్యేకంగా ఏంటంటే గెలిచే గుర్రాలకి ఇవ్వాలనేది ఆయన సర్వేలు చేయటము, ఐవీఆర్ఎస్ కాల్స్ చేయటము అందరమే చేస్తారండి. మళ్ళీ నా మీద కూడా కాల్స్ వచ్చింది, అలా ఎవరిని డిస్క్రిమినేట్ చేయవు. సో ఆ అభిప్రాయాలు తీసుకుని అన్ని మెజర్ చేసుకుని లీడర్స్ తో ఫీడ్బ్యాక్ తీసుకుని అన్ని తీసుకుని ఒక నిర్ణయానికి వస్తారు. సార్ విశాఖ పార్లమెంట్ ఈసారి పరిలో పార్టీ గారు ఏ అంశం మీద వెళ్ళి ఓటు అడుగుతారు? ఒకటి మూర్తి గారి మనవడు కానీ, బాలకృష్ణ గారి అల్లుడు కానీ, లేకపోతే లోకేష్ గారి తోడళ్ళు కానీ, ఈ రకంగా ఉందా, లేకపోతే భరత్ అనే నేను అనే స్టైల్లో ఏమైనా సరే ముందుకు వెళ్ళి అడిగే అంశం? ఏ రూట్లో అయినా పూర్తిగా వెళ్తే కరెక్ట్ కాదా? ఎప్పుడు నేను తాత మనోడిని, బాలయ్యుడిని, లోకేష్ తోడలుడిని అని చెప్పుకుంటూ వెళ్తే నువ్వెవడిరా అని అనుకుంటా. అవతల వైపు భరతనే నేను, భరతనే నేను అంటే నువ్వు ఆగడానికి ఇంకా టైం ఉంది, నువ్వు ఎస్టాబ్లిష్ అవ్వడానికి, నువ్వు అప్పుడే నువ్వు పెద్ద పుడింగ్ అని ఫీల్ అవ్వ మాప అని కూడా ఉంటుంది. ఇట్స్ బేసిక్లీ అ బ్యాలెన్స్. మనం ఏంటి అంటే మన పెద్దల నుంచి వచ్చిన ఆ గుర్తింపు మనకి ప్లాట్ఫామ్,
మూర్తి గారు మనోడిగా ఇక్కడ రావడం అనేది నాకు ప్లాట్ఫామ్, అదొక లెగసీ. దానివల్ల నాకు ఎంట్రీ 2019 వచ్చింది. దాని తర్వాత ఈ 5 ఏళ్ళు నేను సరిగ్గా పనిచేస్తేనే నాకు 2వ సారి ఛాన్స్ వస్తుంది. 2వ సారి 24 మూర్తి గారు మనోడిగా నాకు సీట్ ఇచ్చారని నేను భావించట్లేదు. 19 నాకు మూర్తి గారు మనోడిగా నాకు సీట్ వచ్చింది. ఈసారి 5 ఏళ్ళలో పార్టీలో ఎట్లా పనిచేశాడు, పార్టీకి కష్టకాలంలో ఎట్లా నిలబడ్డాడు, తన ఆలోచనలు ఏంటి, తను సమర్థవంతంగా నాయకత్వం వహించగలుగుతాడా లేదా, ఇవన్నీ విషయాలు వాళ్ళు కన్సిడర్ చేసి విశాఖపట్నం అభివృద్ధి కోసం తిన ఒక మంచి నాయకుడు అవుతారనే ఆలోచన వచ్చింది కొంతవరకు నేను అనుకుంటున్నాను. అయితే వాళ్ళ ప్రచారంకి వెళ్ళినప్పుడు నా నేచర్ ఏంటి అంటే నేను ఫలానా అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. అలానే అవతల వాళ్ళు చెప్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేసి ఆనందంగా ఫీల్ అవుతాను. మొదట్లో విశాఖపట్నంలో అది ఎక్కువగా లేదు, కానీ బయట రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే బాలయ్య అల్లుడిగా నన్ను ఫస్ట్ గుర్తిస్తారు. మొదట్లో అనిపించేది నేను నాకు ఇంకేం ఐడెంటిటీ లేదా, బాలయ్య అల్లుడు ఒకటేనా అని ఫస్ట్ ఒక కొన్ని రోజులు అంతది అనిపించింది. అది కూడా ఒక ప్రేమ పిలిపే కదా, ఆయనకి ఎన్నో ఏళ్ళ తర్వాత ఆ ప్రేమ వచ్చింది. ఆ ప్రేమ వాళ్ళు నాతో పంచుకుంటున్నారంటే అది నా అదృష్టం, అది నేను స్వీకరిస్తాను. బట్ దాని మీద ఆధారపడి నేను రాజకీయం చేయదలుచుకోవట్లేదు, అది అంతా బోనస్గా భావిస్తాను. కానీ నేనేం పనిచేస్తాను, నా ఆలోచనలు ఏంటి, నేను వస్తే ఏం చేయబోతాను అనేది నేను చాలా స్పష్టతగా ఉంటాను. మామూలుగా నేను చాలా క్లియర్గా మాడతాను, కొన్నిసార్లు కొండ బదిలినట్టు మాడతాను, బలగొట్టినట్టు. సో దాంతో కొన్ని ఇష్యూస్ ఉంటాయి పాలిటిక్స్లో, ఎందుకు ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాడు అని. సో నేను కూడా కొన్ని తప్పులు చేసినప్పుడు నేర్చుకుని అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్తూ ఉంటాను. అంటే వైజాగ్ పాలిటిక్స్ గురించి అంతేం మాట్లాడము, జనరల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన కూడా గత 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా సర్వ్ చేస్తున్నారు, ఇవాళ 3వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో ఆయన హిందూపూర్కి అభివృద్ధి ఎట్లా చేశారు, అక్కడ అనంతపూర్ జిల్లా అంటే అరిస్టవల్ అనంతపూర్ ఇప్పుడు హిందూపూర్ జిల్లా రాజకీయం ఎట్లా ఉంది, అండ్ నేను వైజాగ్ గురించి కొన్ని కొన్నిసార్లు అప్డేట్, ఓవరాల్ స్టేట్ ఎట్లా అట్లా మారుతూ ఉంటాం. ఎక్కువ 5 సంవత్సరాల మీ రాజకీయ ప్రస్థానంలో ఎందుకు రా బాబు, నేను ఏదో శుభ్రంగా చదువుకుంటూ వచ్చాను, నా యూనివర్సిటీ చూసుకున్నాను, లేకపోతే వేరే వ్యాపారం చూసుకున్నాను, నాకు ఎందుకు ఈ రాజకీయ గోళ అనే సందర్భం చాలాసార్లు ఉంటాయి. అంటే ఇంకా ఎందుకు కొద్దు నాకు వదిలేస్తాననే స్టేజ్కి ఎప్పుడు రాలేదు, కానీ ఎందుకు అని చాలాసార్లు ఆలోచించాను. రాజకీయం బాగాలేదు ఇవాళ, అసలు బాగాలేదు. అండ్ మనకు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా నేచర్ ఏంటి అంటే మంచిని మంచిగా చెడుని చెడుగా నాకు కనపడినట్టు చెప్పడం ఇష్టం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ 99% తప్పులు చేసినా 1% వాళ్ళు చేసిన దాంట్లో మంచి ఉండొచ్చు, కానీ మీ ఇంటర్వ్యూలో నేను ఆ 1% చేసిన మంచి చెప్పాను అనుకోండి, ఎవరో ఆ ఒక్క బిట్టే వైరల్ కట్ చేసి ఆ ఒక్క బిట్ని వైరల్ చేసేస్తారు, ఏంటంటే భరత్ వైసీపీ వైపు మొగ్గు చూపిస్తున్నాడు అని. దట్ ఇస్ నాట్ ద పాయింట్ కదా. ఒక పార్టీ గెలవాలి అంటే వాళ్ళు 60-70% గుడ్ చేయాలి, 30-40% బ్యాడ్ ఉంటే అది జనాలు సహిస్తారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ మంచి జరగలేదంటే కాదు, వాళ్ళు 100 నిర్ణయాల్లో 3వ, 4వ, 5వ బాగానే ఉండుంటాయి. కానీ నేను పాయింట్అవుట్ చేసేది మీకు 5% 10% రేటింగ్ వస్తే అది గెలుపుకి దారి చూపించదు. అండ్ నేను 5% 10% అప్రిషియేట్ చేస్తే ఇవాళ మీడియాలో కూడా మెచ్యూరిటీ లేదు. ఏంటంటే ఆ బిట్టే కట్ చేసి అదే హెడ్లైన్ చేస్తారు సోషల్ మీడియా. సో నేను కూడా కొన్ని నిబంధనలు పెట్టుకుని పూర్తిగా స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాను. లేకపోతే నాకు ఇష్టమైనది ఏంటి అంటే ఒక 20 నిమిషాల ఇంటర్వ్యూలో వాళ్ళు చేసిన 100 పనుల్లో 5 తప్పులు ఇవి, 95 చెడు ఇది, 95 చెడుకి ఉదాహరణ ఇది, 5 మంచిలో ఉదాహరణ ఇది, కానీ మంచి కన్నా చెడు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్తాను నేను. కానీ ఆ స్వేచ్ఛ వాళ్ళు నాకు లేదు. ఇంకోటి వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే గతంలో రాజకీయాలు ప్రత్యర్థులుగా ఎక్కువ భావించేవాళ్ళు విశాఖపట్నంలో, ఇవాళ శత్రువుల్లాగా అయిపోయింది. అవతల వైపు ఉంటే శత్రువులు, వాళ్ళు కూల్చేయాలి, గీతం యూనివర్సిటీ గోడ కొట్టేయాలి, భయభ్రాంతులు పెట్టాలి, బురద జల్లాలి అని. ఆ రోజు భయపడ్డా, ఆ రోజు రాత్రి ఇంకేం డ్యామేజ్ చేస్తారు యూనివర్సిటీకి అని భయపడ్డా. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు చెప్పినా కూడా నేను ఊహించలేదు వస్తారా, నిజంగా వస్తారా కొడతారా అని. కానీ వస్తే అమ్మో వచ్చేసారు కొట్టేశారు, ఇంకేం డ్యామేజ్ చేస్తారు యూనివర్సిటీకి అని బాగా భయపడ్డా. దాని తర్వాత నాకు కొన్ని రోజులు పట్టింది, 2-3-4 డేస్. బట్ దాని తర్వాత నేను ఆలోచన ఎట్లా డెవలప్ అయింది అంటే వైఎస్ఆర్సీపీ సైకలాజికల్ వార్ఫేర్ చేస్తుంది, అందరినీ వాళ్ళు భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఆర్థికంగా పవర్ రూపంలో. నాకు ఆఫీసర్ వ్యతిరేకంగా చేస్తే ట్రాన్స్ఫర్ చేసేయడం,
అవమానపరచడం, ఒక పొలిటీషియన్ వ్యతిరేకంగా చేస్తే పర్సనల్గా వాళ్ళ ఇంటికి గూండాలు పంపించి కొట్టడం, వాళ్ళని ప్రాపర్టీ ధ్వంసం చేయడం, అరెస్టులు చేపించడం. సో చాలామంది సైకలాజికల్గా భయపడిపోయి కొందరు మాట్లాడే ముందే అమ్మ మాట్లాడితే ఏం చేస్తారు అనేది చేస్తున్నారు. దట్ ఈస్ ఒక దుర్మార్గుడు, ఒక బులి ప్రవర్తించేది అది. సో మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే దానికోసం మనం నిలబడాలి. అలా అని మనం వీధి మీదకి వెళ్ళేసి బట్టలు చింపుకోకర్లే. కానీ ఒకడు మన మీదకి వచ్చినప్పుడు మనం లొంగిపోతే, మానసికంగా మనమే లొంగిపోతే ఇంకా సమాజం కోసం ఎవరు నుంచుంటారు? సో ఆఫ్టర్ సర్టన్ స్టేజ్ ఏంటంటే యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేసే విధానంగా నేను చేసుకోవాలి, అది నా బాధ్యత. యూనివర్సిటీ కోసం ఏదన్నా తప్పున్నా సరే కరెక్ట్ చేయమని నేను ప్రభుత్వాన్ని అడగాలి. నాకు వాళ్ళు వ్యతిరేక పార్టీ అయినా సరే నేను అడగాలి, అడిగాను కూడా. కానీ వాళ్ళు ఏమీ చేయలేదు గత 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా అది జరిగిన సంఘటన నుంచి. అండ్ దాని తర్వాత కొంత మనం ఏంటి అంటే సైకలాజికల్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది చెప్పారు. వాళ్ళు ఏంటంటే నిన్ను చంపేస్తారు చంపేస్తారు అని రోజు భయపడతారు. మనం భయపడుతూ ఉంటే రోజు చేస్తాం, సరే చంపేస్తారు, ఏదో రోజు చంపేస్తారు, చంపినప్పుడు చంపనివ్వండి, అప్పుడు దాకా స్వేచ్ఛగా బతుకుందాం, అప్పుడు మనకి ఫ్రీడమ్ వచ్చేసింది అనుకోండి. సో ఇది కొంచెం టైం పట్టింది, ఈ కొంచెం ఈ దాని చైతన్యం అంటారేమో. సో ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ నుంచి నేను ఆ క్లారిటీకి వచ్చేసాను. దట్ ఇవాళ అట్లా ఉంది, కాన్స్టిట్యూషన్ లేదు ఇక్కడ, డెమోక్రసీ లేదు, ఇవాళ లో లెవెల్ క్యాడర్ని చంపేస్తున్నారు అందరిని. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్సీ ఒక వాళ్ళ డ్రైవర్ని చంపేశారు, దాని మీద ఏం యాక్షన్ లేదు. దాని తర్వాత ఇంకెవరినో చంపుతారు, దాని మీద యాక్షన్ ఉండదు. అలా సమాజం ఒప్పుకుంటే నెక్స్ట్ టర్మ్ వాళ్ళు గెలిస్తే లీడర్ని కూడా చంపడం మొదలు పెడతారు, ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా చంపడం మొదలు పెడతారు, ఎంపీ అభ్యర్థులను కూడా చంపడం మొదలు పెడతారు. జనాలకి అది కావాలా లేదా అనేది వాళ్ళని డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేశారు, ఆ సిబిఐ ఛార్జ్ షీట్ మీద మొన్న ఒక సినిమా కూడా వచ్చింది, నేను చూడలేదు ఆ సినిమాని. ఇప్పుడు ఆ సినిమాలో ఎట్లా జరిగింది, ఎవరెవరు బాధ్యులు అనేది ఇవాళ రూలింగ్ పార్టీలో ఉన్న చాలామంది దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు ఛార్జ్ షీట్లో ఉంది. వాళ్ళ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన ఫాదరు, వాళ్ళు ఎట్లా డ్రామాలు చేస్తున్నారు, ఎవరు అరెస్ట్ అయ్యారు అన్నీ కూడా జనాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఫార్మర్ చీఫ్ మినిస్టర్స్ ఓన్ బ్రదర్, కరెంట్ చీఫ్ మినిస్టర్స్ ఓన్ బాబాయ్ ఆయన్ని టీడీపీ టైంలో చంపేసి టీడీపీ చేసిందని చెప్పి సిబిఐ ఎంక్వైరీ వేస్తారని చెప్పి ప్రభుత్వం మారిన వెంటనే దాని మీద ఏ సిబిఐ ఎంక్వైరీ లేకుండా దాన్ని కప్పిపుట్టేయడానికి ప్రయత్నిస్తే, సిబిఐ స్వతహాగా వాళ్ళ అమ్మాయి పెట్టిన కేసు మీద తీసుకుని చేస్తుంటే వాళ్ళ అమ్మాయిని కూడా మీరు ఇవాళ హెరాస్ చేస్తున్నారు, ఆవిడ కూడా వీధెక్కి ఇవాళ వాళ్ళ మీద ఓటు వేయకండి అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. సో నేను అనేది ఏంటి అంటే ఈ ఇవన్నీ చూస్తుంటే ఎందుకబ్బా మనకి రాజకీయం, ఇంత దారుణంగా రాజకీయం ఉన్నప్పుడు మనం వెళ్ళి మంచి చేద్దాం అనుకుంటే చేయగలుగుతామా? సరే రేపు గెలిచినా సరే అభివృద్ధి చేయాలి అంటే రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేసేసి ఆస్తులన్నీ తాకట్లు పెట్టేసి, ఇప్పుడు మీరు రాజధాని నగర్ మళ్ళీ చెప్పాలి, ఇక్కడ ఇవాళ 129 ఎకరాలు ఇక్కడ యాసెట్లు ఇక్కడ తాకట్లు పెట్టి ఇంచుమించు 30-40 వేల కోట్లు డబ్బులు అప్పు తెచ్చారు. ఆ 40 వేల కోట్లు ఇక్కడ విశాఖపట్నం అభివృద్ధి కోసం ఏం ఖర్చు పెట్టారు? 0. అది ఇక దేనికో వాడేసుకున్నారు. సో ఎన్ని చూసి కూడా అనిపిస్తుంది అండి. తాతయ్య గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుండేవారా? చూసేవాడిని. చిన్నప్పటి నుంచి అండి, పొలిటీషియన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఉంది. అదే అంబిషన్ తో మీరు ఎదిగారా? నేను కావు శ్యాంశరావు గారి దగ్గర దగ్గరగా పెరిగాను. ఆయన 5 సార్లు ఎంపీగా కాంగ్రెస్లో చేశారు. అండ్ ఆయనతో చాలాసార్లు కాన్స్టిట్యూన్సీ కూడా వెళ్ళడం జరిగింది. ప్రత్యేకంగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన ఏలూరు ఎంపీగా ఉన్నారు. ఏలూరు ఎంపీగా 10 ఏళ్ళు చేసినప్పుడు నేను అక్కడ వన్స్ ఇన్ 2 మంత్స్ వెళ్ళి ఒక వీకెండ్ స్పెండ్ చేసేవాడిని. సో అక్కడ రాజకీయం బాగా దగ్గరగా పరిచయం అయ్యి మనం ఎంతమందికి హెల్ప్ చేయగలుగుతాము, హెల్ప్ చేస్తే దాని నుంచి వచ్చే తృప్తి ఆనందం ఏంటి అనేది దగ్గరగా చూశాను. సో ప్రజాసేవలో ఉండాలి అనేది ఆలోచన అయితే ఉంది. ఇష్టంతో చేసిన పని రాజకీయం ఎవరో బలవంతంగా రుద్దలేదు అంటే నేను అదే చెప్తున్నాను. నాకు 100% సాటిస్ఫాక్షన్ పాలిటిక్స్లో లేదు. పాసింగ్ మార్క్స్ ఉన్నాయి 60%. ఆ విధంగా యూనివర్సిటీ ప్రెసిడెంట్గా నాకు 95% ఆనందం ఉంది. రాజకీయంలో తక్కువ. శ్రీభరత్ గారు బాగా సెన్సిటివ్ కొన్ని విషయాల్లో బహుశా, కానీ చాలా విషయాల్లో కాదు. ఏ సెన్సిటివ్ అంటే నేను క్రిటిసిజం యాక్సెప్ట్ చేస్తాను, నా మీద ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వింటాను. కానీ నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు నా మీద పూర్తి క్రిటిసిజం ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను.
కానీ బూతులు తిడితే నేను యాక్సెప్ట్ చేయను, లాజిక్ లేకుండా మాట్లాడితే యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే యాదవులు మూర్ఖులతో నాకు మాట్లాడడం ఇష్టం కదా. నా మీద వ్యతిరేకంగా ఏదో కారణం ఉండొచ్చు, ఇమోషనల్ రీజన్ ఉండొచ్చు, కాస్ట్ రీజన్ ఉండొచ్చు, దానివల్ల నా మీద వ్యతిరేకంగా కొందరు చేస్తారు. కానీ వాళ్ళకి అట్లీస్ట్ కొన్నిసార్లు వాళ్ళ కామెంట్ రీడ్ చేస్తాను, నా ఇంటర్వ్యూస్ వీడియోస్ అనేటి మీద కామెంట్స్ పెడతారు కదా. కానీ పనికి రాకుండా జస్ట్ ఏదో మాట్లాడిన వీడియోకి సబ్జెక్ట్ లేకుండా తిట్టిన వాళ్ళందరికీ నేను అసలు అది దునిపోతున్న వర్షం పడింది. బాగా బాధపడిన సందర్భం ఉందా ఈ లాస్ట్ 5 ఇయర్స్లోనా? అంతేం లేదు. యూనివర్సిటీ కొట్టినప్పుడు బాధపడ్డాను, బాగా బాధపడ్డాను. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మా వైఫ్కి నేను రాజకీయంలో ఉండడం పూర్తిగా ఇష్టం లేదండి. ఎందుకంటే దీంట్లో వచ్చినప్పుడు లైఫ్ సాక్రిఫైస్ చేయాలి కదా. అండ్ నేను హైదరాబాద్లో పెరిగాను, సో నేను వైజాగ్లో 6 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. సో మా వైఫ్తో చాలా తక్కువ టైం దొరుకుతుంది నాకు, సో అది బాధే. అండ్ అమ్మ నాన్నతో కూడా వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు, నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయలేను. సో చాలా సాక్రిఫైస్తో కూడిన వృత్తి ఇది. సో దీనివల్ల కొన్నిసార్లు మానసికంగా ఇబ్బందిగా ఉంటుంది. సో దీన్ని ఫేస్ చేసుకుని ముందుకెళ్ళాలి, బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్స్ నాట్ ఈజీ. ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశాన్ని కూడా పొత్తులు సక్రమంగా జరగలేదు. తెలుగుదేశం పార్టీ మధ్య జనసేన మధ్య జనసేనకి ఇస్తానన్న సీట్లు కూడా పూర్తిగా వాళ్ళకి ఇవ్వలేదు. ఇచ్చినా మళ్ళీ టీడీపీ కొన్ని గుంజుకుని వీళ్ళ అభ్యర్థుల్ని పెట్టామని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది ఎందుకు సక్సెస్ఫుల్గా సాల్వ్ అవుతుంది అని అనుకుంటున్నాను? లేదండి, ఐ డోంట్ థింక్ దట్ ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఇష్యూ. ఇవాళ మా కామన్ ఎజెండా ఏంటంటే ఒక రాక్షస పాలని ఓడించాలి, వాళ్ళని దించాలి. ప్రతి నియోజకవర్గంలో కొన్ని లోకల్ ఇష్యూస్ ఉంటాయి, అభ్యర్థి మంచోడైనప్పుడు అన్ని పార్టీస్ యాక్సెప్ట్ చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను మొన్న మా ఈస్ట్ నియోజకవర్గంలో వెల్లిపూడి రామకృష్ణబాబు గారితో జాయింట్ పార్టీ మీటింగ్కి వెళ్ళాం, 3 పార్టీస్ పూర్తిగా ఆయన ఓన్ చేసేసుకున్నాం. అక్కడ అసలు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఇష్యూవే ఉండదు. కొన్ని దగ్గరలో అభ్యర్థి సరిగ్గా లేరనుకోండి, లేకపోతే వాళ్ళు చాలా నెగిటివ్గా బిహేవ్ చేసి లేకపోతే కరప్ట్గా బిహేవ్ చేసి జనాల్ని హెరాస్ చేస్తుంటే, మా పార్టీలో అయినా ఇతర పార్టీలో అయినా ఆ రెప్యుటేషన్ ఉంటే, వాళ్ళు అభ్యర్థి అయినప్పుడు ఇష్యూస్ ఉంటాయి. సో అది వాళ్ళు కన్విన్స్ చేసుకుని వెళ్తే అది గెలుపుకి దారి చూపిస్తుంది. కానీ రాజకీయంలో పూర్తిగా అందరు మంచి వాళ్ళు దొరుకుతారంటే దొరకరు. ఇవల్ల మంచితనం ఒకటే కాదు, ధనవంతులు బలవంతులు సమర్థవంతులు అన్నీ కలుపుకుని మనం సీట్ ఇవ్వగలగాలి. కొన్ని దగ్గరలో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కొందరి దగ్గర ధనం ఉంటుంది, బలం ఉంటుంది, క్యారెక్టర్ ఉండదు. కొన్ని దగ్గర క్యారెక్టర్ ఉంటుంది, మనీ ఉంటుంది, బలం ఉండదు. రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో బ్యాలెన్స్ చేసుకుని బెస్ట్ పాసిబుల్ క్యాండిడేట్కి ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. చేసినప్పుడు కొన్నిసార్లు ఏంటి అంటే ఆ క్యాండిడేట్ నచ్చకపోతే ఇతర పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం అనేది ఒకటి, అలా నియోజకవర్గంలో ఇష్యూస్ ఉంటాయి. కానీ బై అండ్ లార్జ్ నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, ఎప్పుడైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీకి పురంధేశ్వరి గారు, లేకపోతే కేంద్రం నుంచి మోడీ అమిత్ షా గారు వచ్చి మాట్లాడినప్పుడు ఆ మెసేజ్ వెళ్తుంది, ఎవరైతే పార్టీగా లాయల్గా ఉన్నారో 80-90% పీపుల్ అది వాళ్ళు ఆ దాటుకుని ముందుకొచ్చి పనిచేస్తారు. 10-20% బాధపడే వాళ్ళు ఉంటారు ప్రతి దగ్గర. సో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్న ఎన్నికల్లో పూర్తి బలం పవన్ కళ్యాణ్ గారు ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యారు జనసేన, ఐ మీన్. మీరు లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్ సెపరేట్గా వెళ్ళాం కాబట్టి అదొక టెస్ట్ అండి. మాకు పూర్తి వ్యతిరేకత ఉంది అనుకుందాం, మేము మావే చాలా వైఫల్యాలు ఉన్నాయి, అవతల వైపు ఒక ఛాన్స్ అనేది ఒక ఇద్దామని సింపతి అనుకుందాం. మాకు 40% వచ్చిందండి. మాకు అప్పుడు జనసేన లేదు, బీజేపీ లేదు, వైఎస్ఆర్సీపీకి 50% వచ్చింది. అంటే మా తేడా 10%. జనసేనకి 7% దగ్గర వచ్చింది, బీజేపీకి 1% అండి. మేము ముగ్గురం కలిపితే 48%. ఇవాళ వైసీపీ అంత పాజిటివ్గా వాళ్ళు ఒక్క ఛాన్సు అప్పటికి పరిపాలనలో రాలేదు, వాళ్ళ పరిపాలన ఎట్లుంటుంది ఎవరు చూడలేదు, వచ్చింది. సో ఇవాళ 50% వాళ్ళకి రావడం అసాధ్యం కదా. వాళ్ళకి 55-60 వస్తే అసలు మేమందరం రాజకీయాలు వదిలేసి మా లైఫ్ లో అప్పటికి వెళ్ళిపోవడం బెటర్. మేమందరం రాజకీయాల్లో ఎవరు ఉండక్కర్లే, ఎందుకంటే సమాజం అంత కూలిపోయిందా, లేకపోతే వ్యవస్థలు వీళ్ళంతా వాళ్ళ కంట్రోల్లో చేసేసారంటే డెమోక్రసీ లేదు. మేము రాజకీయ పార్టీలు వదిలేసి ఇంకా మేము కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా తయారైపోవాలి. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశాన్ని ఎట్లా కాపాడుకున్నామో
వైఎస్ఆర్సీపీ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవడానికి ఇది ఒక సివిల్ మూవ్మెంట్ అయిపోవాలి. వాళ్ళకి 50 వదిలేసేయండి అండి, ఐ డోంట్ థింక్ దే విల్ గెట్ ఈవెన్ 40%. వాళ్ళకి స్టడీగా ఒక ఓటర్ బేస్ ఒక 30-35% ఉండొచ్చు, ఇంకా కొంత వాళ్ళకి మిగతా యాడ్ అయ్యి 40 దాకా రీచ్ అయ్యే ఛాన్స్ ఉందేమో. కానీ మాకు నా నమ్మకం మేము ఇంచుమించు 50+లో ఉంటాం. పవన్ కళ్యాణ్ గారి గురించి శ్రీభరత్ గారు అబ్జర్వ్ చేసిన అంశాలు ఏంటి రాజకీయ పరంగా సినిమాల పట్ల? ఒకటి, స్వార్థం తక్కువ. ఎందుకంటే గత 2-3 ఏళ్ళుగా సినిమాలు కూడా ఆయన అది ఫైనాన్షియల్గా అదే ఆధారం అయినా సరే అవి కూడా అన్ని చేయకపోవడం, పార్టీ మీద ఫోకస్ చేయాలనే దృష్టితో. నెక్స్ట్ అలయన్స్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి మామూలుగా అలయన్స్ అనౌన్స్ చేస్తే దాని తర్వాత నెగోషియేషన్ కోసం నాకు పవర్ ఉండదని కొందరు అనౌన్స్ చేయరు. సీట్లు అనౌన్స్ అయ్యాక అలయన్స్ అనౌన్స్ చేయరు. ఇప్పుడు బీజేపీతో అదే అయింది. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారితో చూస్తే ఫస్ట్ అలయన్స్ అనౌన్స్ చేస్తారు, సీట్ల గురించి తర్వాత చూద్దామని. రాష్ట్రం కోసం నేను పనిచేస్తానని అదే ఎగ్జాంపుల్. అంతేకాకుండా ఏంటంటే ఆయన సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు, ప్రతి ఈ కులానికి ఆ కులానికి అని కాకుండా రాష్ట్రం అభివృద్ధి కోసం ఏం చేయాలి, యువత భవిష్యత్తు కోసం ఏం చేయాలని జనరల్ ఇష్యూస్ అందరినీ కలుపుకుని వెళ్ళే ఒక ఆలోచన కూడా ఆయనలో కనపడుతుంది. అండ్ ఒక ఉద్యమ స్ఫూర్తి ఆయనలో ఉన్నట్టు, అంటే ఒక ఫైటర్ లాగా నేను ఫైట్ చేస్తాను అనేది ఇట్స్ ఇన్స్పిరేషన్. అందుకే యూత్ కూడా చాలామంది దానికి అట్రాక్ట్ అవుతున్నారు. సో దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ క్వాలిటీస్ అని. అది ఇవాళ రేపు మీ ప్రభుత్వంలో వస్తామని నమ్ముతున్నాం కాబట్టి అదొక లీడర్గా అడ్మినిస్ట్రేటర్గా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రాణహాని అంటారు, ఆయనతో బ్లేడ్తో పోస్తున్నారు అంటారు, మొన్న ఆయన మాట్లాడిన అంశం చాలా భయపడింది. అంత పరిస్థితి ఉంటుందంటారా? ఇందాక చెప్పాను కదండి, లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా లేకపోతే పవన్ టచ్ చేయడానికి సాహసిస్తారా? ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అండి, యూఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ బీయింగ్. మనందరికీ తోలు ఉంది, మనందరికీ రక్తం ఉంది, మనందరికీ బాడీలో కత్తి పట్టుకుంటే ఎవరికైనా కట్ అవుతుంది. ఏంటంటే ఆయన టచ్ చేస్తే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి అన్న? వైఎస్ఆర్సీపీ ప్రతిదీ జిమ్మిక్గా వాడుకుంటారండి. వాళ్ళు కోడికత్తి కేసులో మీరు చూశారు, అది జిమ్మిక్గా వాళ్ళు వాడుకున్నారు. అప్పుడు కూడా అదే అనొచ్చు కదా, అప్పుడు ఆయన చీఫ్ మినిస్టేరియల్ క్యాండిడేట్, ఆయన మీద ఒక కోడికత్తితో అటాక్ చేస్తుంటే ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సరే జరిగిపోయింది, మా మీద మీరు ఇంత నింద వేశారు, 5 ఏళ్ళు మీరు అసలు ఏం చేయలేదు ఆయన మీద. ఎస్ఐటీ వాళ్ళు అది కేసు ప్రొసీడ్ అవనివ్వకుండా మీరు ఆపారు, 5 ఏళ్ళు బెయిల్ నుంచి ఆ కుర్రోడ్ని బయటకు రానివ్వకుండా చేశారు. సో ఏదైనా జరగచ్చు. ఐఎమ్ సేయింగ్ దట్ ఫస్ట్లీ ద మోస్ట్ డేంజరస్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ కత్తున్నోడు గన్నున్నోడు ఏదైనా చేయొచ్చు కదండి, దానికేముందండి? మరొక విషయం సార్, చాలా కీలకంగా గత 2 రోజులు వృద్ధాప్య పింఛన్లు పాపం చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వృద్ధాప్య పింఛన్లు గత 2 రోజులు పెరుగుతున్న అంశం చంద్రబాబు నాయుడు గారు పాపం వల్లే ఇది జరిగింది అని చెప్పి వైరల్ అవుతున్నారు. ఇది మీకు మైనస్ కాకపోతున్నారు రేపు ఎలక్షన్స్కి వచ్చేసరికి ప్రతి ఒక్కటి రాజకీయంగా వాడాలనేది ట్రై చేస్తారండి. నేను మొన్న ప్రెస్ మీట్ కూడా దీని మీద పెట్టడం జరిగింది. ఇవాళ వాలంటీర్ సిస్టమ్ అనేది 3 ఏళ్ళలో 4 ఏళ్ళ క్రితం వచ్చింది. పెన్షన్ అనేది ఎన్టీఆర్ గారి టైం నుంచి స్టార్ట్ అయింది. రాజశేఖర రెడ్డి గారు 75 రూపాయలు ఉన్న పెన్షన్ని 200 చేశారు, మేము 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 రూపాయలు చేసాం. అప్పుడు కూడా వృద్ధులు ఉన్నారు కదండి, అప్పుడు కూడా వృద్ధులందరికీ మేము అందజేసాం కదా. సో వాలంటీర్ వల్ల కొంత సిస్టమ్ మారింది. ఆ సిస్టమ్ మారడం వల్ల ఏంటంటే కొందరికి ఇంటికెళ్ళి ఇవ్వడం అనేది చేశారు. ఇవాళ విలేజ్ సెక్రటేరియట్లో 140,000 లో 150,000 మంది పనిచేస్తున్నారు. మీకు ఒక ప్రతి వార్డుకి ప్రతి విలేజ్ సెక్రటేరియట్లో 10 మంది ఉంటారు. ఆ విలేజ్ సెక్రటేరియట్ పరిధిలో పెన్షన్ పొందే వాళ్ళు ఒక 200 మందో 300 మందో ఉండొచ్చు. అంటే 10 మంది ఎంప్లాయీస్ 200 మందికి ఇవ్వాలంటే ఒకరు 20 మందికి ఇవ్వాలి. ఎంత కష్టం 20 మందికి ఇవ్వడం, 20 మంది కాదు 50 మందికి ఇవ్వడం. వాలంటీర్ లేని పక్షంలో కూడా మీరు వెళ్ళి ఒక 50 మందికి పెన్షన్ ఇవ్వడం అనేది ఒక సచివాలయ ఎంప్లాయీకి ఎంత కష్టం. సో ప్రభుత్వం తప్పేనా, మేమేదేమైనా నెట్టడానికి? అంటే డబ్బులు లేవు, చెప్పాను కదా 13,000 కోట్లు ప్రైవేట్ కాంట్రాక్టర్ బిల్స్ క్లియర్ చేశారు. మళ్ళీ గెలుస్తామో లేదో తెలియదు, తెలియకే కదా ఇది చేశారు. గెలుస్తామని తెలిస్తే అది అట్లా చేయరు కదా. సో డబ్బులు ఖాళీ చేస్తే డబ్బులు లేవు, ఎప్పుడు వస్తే మళ్ళీ తెలియదు, లేట్ అవుతుంది. ఇది లేట్ అవడానికి ఏదో కారణం వెతకాలి. ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది,
మీరు వాలంటీర్ని రాజకీయ కార్యకర్తల్లా వాడడానికి వీలు లేదు. మీరు ఆ పెన్షన్లు ఇచ్చి అదేదో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇచ్చినట్టు ఓటు వేయండి అని అడగడానికి కరెక్ట్ కాదు కాబట్టి ఈసీ ఆ నిర్ణయం తీసుకుని ఉంటుంది. ఈసీ ఆ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం. సో మీకేం ప్రాబ్లం ఉండదు అంటారా ఈ ఇష్యూ మీద? వాళ్ళు అలిగేషన్ చేస్తారు, మేము దానికి తిరిగి మేము మా రిబట్టలు మేము ఇస్తామండి. ఇవాళ ఎలక్షన్ 40 రోజులు ఉన్నాయి. సో ఇష్యూ కాదు, ఐ డోంట్ సీ దట్ యాజ్ అన్ ఇష్యూ అండి. ఎందుకంటే వృద్ధులు కొందరిని వాళ్ళు కావాలని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు నిజం కానిది అబద్ధాన్ని మీరు నిజాన్ని చూపించడానికి ఒకరో ఇద్దరు వృద్ధులకి మీరు చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి తీసుకొచ్చి కావాలని వాళ్ళు మీరు బయటకు వచ్చి నిల్చోబెట్టి వేడిలో వాళ్ళకి ఏదో ఇబ్బంది కాజ్ చేస్తే అది మీ కర్మగా మీకు తగులుతుంది. ఒకరి జీవితంతో మీరు రాజకీయం ఆడుకుని ఇప్పుడు ఆ వృద్ధులకి ఏదన్నా మీరు బయట వేడిలో వాళ్ళని నిల్చోబెట్టి హీట్ స్ట్రోక్ ఏదైనా వచ్చి వాళ్ళు చనిపోతే ఆ కర్మ చుట్టుకునేది మాకు కాదు, వాళ్ళకి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీట్ లో డబుల్ సెంచరీ అంటున్నారు, మీరు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం? డబుల్ సెంచరీ ఎట్లా వచ్చింది? 175, 25 నిజం సార్ ఆయన అంటున్నారు డబుల్ సెంచరీ కొడుతున్నామని. డైరెక్ట్ గా లైవ్ లో వేలాది మంది చూస్తుండగా చెప్తున్నారు ఆయన ఈసారి మనం డబుల్ సెంచరీ కొడుతున్నాము అని. సీ, ఫస్ట్లీ మనం పోటీ చేసినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండిపోతే ఎవరు మనతో ఉండరు. గొప్ప గొప్ప డిక్టేటర్లు కూడా ప్రపంచవ్యాప్తంగా చనిపోయే నెక్స్ట్ రోజు దాకా వాళ్ళు ఎంత గంభీరంగా ప్రవర్తిస్తారంటే అంత గంభీరంగా ప్రవర్తిస్తారు. హిట్లరు, ముసోలిని వాళ్ళు కూడా మీరు స్టోరీస్ చూడండి. ఎక్కువ డేంజర్ అయ్యే కొద్దీ డిక్టేటర్ ఇంకా ఎక్కువ బలంగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే ఆ బలం చూపించిపోతే నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోతారనే భయం. బహుశా జరుగుతుందేమో. మీ అంచనా ఏంటి? ఐ థింక్ ఇవాళ నేను అసలు సర్వేస్ ఇవన్నీ పూర్తిగా నమ్మనండి, అదొక ఇండికేషన్. ఇవాళ మొన్న తెలంగాణ ఎలక్షన్స్ రీజనబుల్గా ఇండియా టుడే ప్రిడిక్ట్ చేసింది. ఇవాళ ఇండియా టుడే 17 MPs టీడీపీ కూటమికి అండ్ 8 MPs వైఎస్ఆర్సీపీకి ప్రిడిక్ట్ చేశారు. అది కూడా నేను తక్కువగా భావిస్తున్నాను. 17 MPs కన్నా ఎక్కువ రావాలి అని పనిచేయాలి నేను. సో మీరు సింపుల్ మ్యాథ్, మీరు 17 × 7 వేసేసుకోండి, దట్ బికమ్స్ 119 120 MLAs. నేను ఆ సర్వే బట్టి చెప్తున్నానండి, నేను అవన్నీ ప్రొడిక్షన్స్ చేయడం నమ్మనండి. నా అంచనా ప్రకారం మేము మంచి మెజారిటీతో గెలుస్తాము. ఎంత నెంబర్ అనేది ప్రిడిక్ట్ చేయలేను. ఐ డోంట్ నో అది 110, 120, 130, 140 ఐ డోంట్ నో. కానీ ప్రజల్ని కోరేది ఏంటి అంటే ఇవాళ గెలుపు మాత్రమే ముఖ్యం కాదు, భారీ మెజారిటీతో ప్రతి ఒక్కరిని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే వాళ్ళు చేసిన తప్పులకి, వాళ్ళు చేసిన దౌర్జన్యానికి మీ ఓటే మీ బలం. ఇవాళ మీరు 5 సంవత్సరాలు భయపడి బయటకు వచ్చి చాలామంది మాట్లాడలేకపోయారు, కానీ ఇవాళ మీరు 10 మందిని ప్రభావితం చేసి అది మీ ఓటు రూపంలో మీరు చూపిస్తే వాళ్ళు చేసింది తప్పు అని చూపించడానికి అదే అవకాశం. అది మనం చూపించకపోతే ఇట్లా వైఎస్ఆర్సీపీ కాదు, రేపు ఇంకొక పార్టీ వచ్చి అట్లాగే ప్రవర్తిస్తుంది. మనం వాళ్ళకి ఎంత భయం పుట్టించాలి అంటే ఇట్లా రాజకీయం చేస్తే జనాలు ఒప్పుకోరు, నువ్వు భయభ్రాంతులు పెట్టి దౌర్జన్యం చేసి రౌడీ ఎలిమెంట్స్ని ప్రమోట్ చేసి నువ్వు మీ దగ్గర ఉన్న మంత్రుల్ని ఉట్టి తిట్టడానికి వాడితే అట్లాంటి వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడిస్తారు అని జనాలు చూపిస్తే రాజకీయ పార్టీలు చేయడానికి కూడా భయపడతారు. రేపు తెలుగుదేశం పార్టీలు కూడా మా దగ్గర అట్లా బూతులు తిట్టే వాళ్ళని మేము కూడా ప్రోత్సహించాం.